హలో గాయ్స్, అందరూ అలా బాగున్నారా? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు టాపిక్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ 6 ఐదవ రోజు అండ్ మెయిన్ పాయింట్స్ అలాగే రివ్యూస్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్లో ఎవరు బాగా ఆడారు. సెకండ్ పాయింట్ సంచాలిక్గా ప్రేమ నిర్ణయం ఏం తీసుకుంది. మూడో పాయింట్ బిగ్ బాస్ సీజన్ 6 మొదటి కెప్టెన్ ఎవరు. బిగ్ బాస్ మొదటి వారం వరస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరు. అలాగే జైలుకి ఎవరు వెళ్ళారు. మనం ఈరోజు కమింగ్ టు ద మెయిన్ పాయింట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ బాస్లో ఎవరు బాగా ఆడారంటే ఈరోజు ఆదిత్య గారు బాగా ఆడారు. ఇంకా శ్రీహాన్ ఆడారు, ఆదిత్య గారు ఆడారు, అందరూ బాగానే ఆడుతున్నారు ఆల్మోస్ట్. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, సంచాలిక్గా ఫైమ నిర్ణయం ఏం తీసుకున్నది. నేను చెప్పాలంటే ఫైమ మటుకు చాలా మంచి నిర్ణయం తీసుకుంది. ఎలా అంటే తను చెప్పిన పాయింట్ మీద స్టిక్ అయ్యి అవతల మీద పాయింట్ డిపెండ్ అవ్వకుండా తను ఓన్ డిసిషన్ తీసుకొని ఆ పాయింట్ని తను ఎలా అంటే 100 మందిని సరాడా తన పాయింట్ డిస్కషన్ చేసి ఆర్గ్యుమెంట్ చేసి తను నిజాయితీగా జెన్యున్గా చెప్పింది. సో దాన్ని అందరూ యాక్సెప్ట్ చేశారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా సంచలిగ్గా తీసుకుని నిర్ణయం చాలా బాగా నచ్చింది. దాన్ని మన నాగార్జున కూడా అప్రిషియేట్ చేశారు టుడే ప్రోమోలో. కమింగ్ టు ద సెకండ్ పాయింట్, మొదటి కెప్టెన్సీ ఎవరు. ఇంకెవరో కదండి, చాలా మంచిగా అందరికి నచ్చిన వ్యక్తి మన బాల ఆదిత్య గారు. తన టాస్క్ నిదానంగా స్లోగా బలి ఎలా అంటే చాలా జెన్యున్గా చాలా ట్రిక్ ప్లే చేశాడు, చాలా బాగా ఆడాడు. సో తను ఇప్పుడు కెప్టెన్స్ అయ్యాడు మన బిగ్ బాస్ మొదటి వారం సీజన్ 6కి. కమింగ్ టు గీతు పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే గీతు చాలా రఫ్గా ఆడింది. ఎలా అంటే అది అసలు గేమ్ ఆడుతుంది అర్థమవట్లేదు, ఆ స్ట్రాటజీ అర్థమవట్లేదు, నాకైతే ఏం అర్థమవట్లేదు. ఇంకో విషయం ఏంటంటే గీతు అంటుందో నేను ఎలా ఆడతాను, నేను గెలుపు కోసం అవసరం చంపేస్తాను అన్నట్టు మాట్లాడుతుంది. నా గెలుపు ముఖ్యం, గెలుపు ముఖ్యం కాదు, గెలుపు కోసం మనం ఆడే విధానం కూడా మంచిగా ఉండాలి, అప్పుడే మన గెలుపు ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు మనం ఆడే కదా, ఇప్పుడు నేను ఉన్నాను ఎవరినో చంపేసి నాకు ఏమైనా వస్తానంటే కరెక్ట్ కాదు. వాళ్ళతో పాటు పోటీ పడి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి గెలిచినప్పుడు నీ సక్సెస్కి ఒక అర్థం ఉంటుంది. తర్వాత తన కొన్ని కీల్ని ఆమె కొన్ని ప్రైవేట్ ఫెస్ పెట్టింది. సో దానికి చాలామంది లేడీస్ చాలామంది జెంట్స్ దాన్ని ఆర్గ్యుమెంట్ చేశారు, కానీ దాంట్లో అంకంట అది ఇబ్బంది లేదంట అలా చేయడం కూడా. సో గీతు నువ్వు చాలా రూట్గా మాట్లాడుతున్నావు. ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నీ మాట్లాడేటప్పుడు అందరూ ఏమో వినాలి, ఇంకోరు మాట్లాడుతుంటే సోది ఏ సోది పోన్నా ఇది కాదు. నీ గొంతుకి ఎంత వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారో ప్రజలు, నువ్వు కూడా అవతల వాళ్ళకి అంతే వాల్యూ ఇవ్వాలి. ఏదైనా వినేటప్పుడు మంచిగా మాట్లాడి వినడం నేర్చుకోవాలి. కమింగ్ టు ద వరస్ట్ పర్ఫార్మెన్స్ ఇన్ ద మొదటి వారంలో ఎవరంటే ఇంకెవరో కాదు, బ్యాడ్ బిహేవియర్ గర్ల్ గీతు. గీతుని మినిమం నలిసి బిగ్ బాస్ హౌస్లో ఒక 8 నెంబర్స్ ప్లస్ వేశారు. ఎందుకంటే మెయిన్ వేసింది అమ్మాయి బిహేవియర్ వల్ల. సో నేను మా ఇంట్లో ఉంటాను ఎట్లా ఉంటాను కుదరదు, మీ ఇంట్లో ఉన్నా ఇక్కడున్నా లిమిట్స్ క్రాస్ అవ్వకూడదు, నా ఇష్టం వచ్చి ఉంటామంటే అది కరెక్ట్ కాదు. అందరూ నెంబర్ ఆఫ్ వర్షన్స్ ఎలా చేశారంటే కేవలం తన బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేశారు. సో ఇవి జైలుకి వెళ్తుంది ఎవరంటే గీతు. సో గీతు ఎట్లా అంటే చాలా బ్యాడ్ అబ్బా, అది బాలాతి మీద కాలు మీద కాలు ఊపేసి ఈయన అలవాటు అన్న ఈయన హ్యాస్ అన్న ఇవన్నీ కరెక్ట్ కాదు. నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అనుండు, నథింగ్ హియర్ ఇస్ ద షోయింగ్ ద వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్లాట్ఫారమ్ ఇన్ ద ఇండస్ట్రీ టీవీ షోస్. ఇక్కడ నువ్వు ఐ థింక్ నీకు ఈ షోలో నీకు డబ్బులు రావచ్చు, కానీ ఐ థింక్ ఏంటంటే నువ్వు మటుకు ఖచ్చితంగా మటుకు నీ కెరీర్ మటుకు చాలా లాస్ అవుతున్నావు. ఇలాంటి అమ్మాయి కూడా ఉంటారా అన్న ఫీలింగ్ నువ్వు కనిపిస్తున్నావు సొసైటీలో. సో మార్చుకో, డబ్బుది ఉంది, డబ్బు అందరూ సంపాదిస్తారు, కానీ డబ్బు కంటే ముందు క్యారెక్టర్ ముఖ్యం. ఈ అమ్మాయి ఇంద్ర ఎలా ఉంది అనే వాళ్ళు, ఈ అమ్మాయి ఇంద్ర ఎలా ఉంది అని నీ ఫేస్లో మటుకు నిజాయితీ కనబడినప్పుడే నువ్వు సక్సెస్ అయినట్టు గుర్తుపెట్టుకో. సుల్తాన్ ఉంది, అమ్మాయి జెన్యున్గా మాట్లాడుతుంది, ఫేస్ టు ఫేస్ మాట్లాడుతుంది. అలాంటి అమ్మాయిని చూసి మనం నేర్చుకోవాలి. నువ్వేదో గ్యాబీ అని అరుస్తారు, ప్రతి ఒక్కరు అరుస్తారు, అది సక్సెస్ కాదు. సో ఇదండి ఫ్రెండ్స్ మన బిగ్ బాస్లో 5వ డే 5th జరిగిన హైలైట్స్. నా సపోర్ట్ వచ్చేసి సుల్తాన్కి, తను నిజాయితీగా ఆడుతుంది, ఎవరు సపోర్ట్ లేకుండా ఆడుతుంది. నా ఓట్ వేసేది మటుకు సుల్తాన్కి వేస్తాను. ఐ థింక్ ఆ అమ్మాయి టాప్ 5లో ఉండాలని కోరుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం డే 6లో కలుద్దాం. Enjoy weekend.